హాయ్ హలో అన్నీ, అందరూ బాగున్నారు కదా? ఇవాళ నేను చేయబోయేది చికెన్ ఫ్రై. అది కూడా లెగ్ పీసెస్ తోటి ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా చికెన్ లెగ్ పీసెస్ని ఒక హాఫ్ అన్ అవర్ సాల్ట్ వాటర్లో నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న తర్వాత దాంట్లో ఉన్న వాటర్ని అంతా గట్టిగా స్క్వీజ్ చేసి పీసెస్ని బౌల్లోకి తీసుకోవాలి. ఇలా చికెన్ లెగ్ పీసెస్ అన్నింటినీ కూడా బౌల్లోకి తీసుకున్న తర్వాత ముందుగా సాల్ట్, పసుపు, బ్లాక్ పెప్పర్ కొంచెం ఎక్కువ వేసుకుందామండి, ఎందుకంటే దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వాడామండి. పొడి మసాలా అండి 1 టేబుల్ స్పూన్, చిల్లీ ఫ్లేక్స్, ఫైనల్గా 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుందాం. వీటిని బాగా కలుపుకుందామండి ప్రతి ముక్కకు కూడా. ప్రతి ముక్కకు కూడా బాగా ఉప్పు కారం పట్టేటట్టు కలుపుకుందామండి. చికెన్ అనేది సాల్ట్ వాటర్లో ఉంచడం వలన పీసెస్ అనేవి చాలా సాఫ్ట్గా ఉంటాయండి, మనం తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. ఫ్లేవర్ అనేది దాంట్లో ఉన్న చికెన్ ఫ్లేవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇలా కలిపి పెట్టుకొని ఒక 1/2 గంట సేపు పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక బౌల్లో 2 బౌల్స్ ఆఫ్ రైస్ ఫ్లోర్ తీసుకున్నామండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్. ఇప్పుడు కార్న్ ఫ్లోర్ వేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందామండి, 1/2 టేబుల్ స్పూన్ కారం. ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలుపుకుందామండి. కలుపుకున్న తర్వాత దీన్ని 2 పార్ట్స్ ఈక్వల్ పార్ట్స్గా చేసుకుందామండి. ఇప్పుడు మనం కలుపుకున్నప్పుడు అండి రైస్ ఫ్లోర్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకుందామండి. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ పోసుకొని అట్ల పిండికి ఎట్లా కన్సిస్టెన్సీ అనేది లూజ్గా ఉంటుందో అంత లూజ్ వచ్చే వరకు కలుపుకుందామండి. ఇట్లా మిక్సప్ చేసుకోవాలి. ఇదిగోండి ఇట్లా కలుపుకోవాలి, కన్సిస్టెన్సీ అనేది ఇట్లా ఉండాలి. ఇప్పుడు ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకుందామండి. డీప్ ఫ్రై కదండి, ఆయిల్ కొంచెం ఎక్కువగానే పోసుకుందామండి. మనం ముందుగా మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నటువంటి చికెన్ లెగ్ పీసెస్ని మనం రైస్ ఫ్లోర్ విత్ కార్న్ ఫ్లోర్తో మిక్సప్ చేసుకున్నటువంటి కన్సిస్టెన్సీలో డిప్ చేసి నెక్స్ట్ ఈ పౌడర్లో ఇలా మిక్సప్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత బాగా కాగినటువంటి ఆయిల్లో వేసుకోవటం. ఇప్పుడు
మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుందామండి. ఫ్రై అయిపోయిందండి, వేరే ప్లేట్లోకి తీసుకున్నాను. ఇప్పుడు మనం సర్వ్ చేసుకున్న పీసెస్ అన్నింటినీ కూడా సర్వ్ చేసుకుందామండి. ఈ వీడియో కనుక మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. Thank you. Have a nice day.